బుల్లితెరపై సుమా కనకాల స్టార్ ఆమెను ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు అలాగే విలక్షణ నటుడు రాజీవ్ కనకాలను కూడా వారి కుమారుడు రోషన్ కనకాల వెండి తెరకు పరిచయమైన సినిమా తెలుగు అమ్మాయి మానస చౌదరి కథానాయికగా తొలి చిత్రం ఇదే క్షణం కృష్ణ అండ్ హిజ్లీల విజయాల తర్వాత రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన చిత్రం ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కథలోకి వెళ్తే హీరో సాయి ఆదిత్య కోటి కుర్రాడు డీజే కావాలనేది అతడి లక్ష్యం తండ్రి చికెన్ షాప్ ఓనర్ ఒకసారి పబ్ లో హీరోయిన్ జాన్విని చూసి ప్రేమలో పడతాడు స్వతహాగా తాను డబ్బున్న అమ్మాయి ఆమెకు తెలియకుండా వెంట పడతాడు ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది జాన్వీ లక్ష్యం టర్కీలోని ఫేమస్ కాలేజీలో అడ్మిషన్ రావడంతో ఆరు నెలల్లో అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది టాయ్స్ లాంటి బాయ్స్ తో ఆడుకోవాలి గాని మనం టాయ్స్ కాకూడదు అని చెప్పే జాన్వీ ఆదితో ప్రేమలో ఎలా పడింది తన పుట్టినరోజు నాడు ప్రపోజ్ చేయాలని రెడీ అయిన జాన్వి ఆదిని ఎందుకు ఎలా అవమానించింది వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఎందుకొచ్చాయి ఆ తర్వాత ఆది ఏం చేశాడు జాన్వి ఏం చేసింది మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా అనేది సినిమా సినిమా విశ్లేషణ పరంగా చూస్తే పాతికేళ్లు నిండని యువతి యువకుల్లో ప్రేమ ఆకర్షణ పట్ల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి మనుషులు ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది పెరిగిన వాతావరణం ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులు అభిప్రాయాలను మారుస్తాయి దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ పాయింట్ నే తీసుకున్నారు పోష్ పొరితో బస్తీ కుర్రాడు ప్రేమలో పడిన కథల్ని తెరపై ఇప్పటికే కొని చూసా అయితే బబులుగమ్ లో హీరో హీరోయిన్ల కుటుంబ నేపథ్యాలు వాళ్ళు ఎంపిక చేసుకున్న కెరీర్స్ ఇంతకు ముందు వచ్చిన సినిమాల నుంచి ఈ సినిమాను కాస్త వేరు చేశామని చెప్పవచ్చు దర్శక రచయితలు క్రియేట్ చేసిన సెటప్ బాగుంది కానీ టేకింగ్ మేకింగ్ లో ఉన్న కొత్తదనం సన్నివేశాల్లో లేవు యువతకు కావలసిన మసాలాలు బబుల్గమ్ బాగా దట్టించారు కానీ ఒక దశ తర్వాత ఎంతసేపటికి ముందుకు కదలని ఫీలింగ్ కలుగుతోంది ఆర్ ఎక్స్ హండ్రెడ్ అంటూ రాసిన డైలాగ్ సినిమాపై సెల్ఫ్ సెటైర్ అనుకోవాలేమో అనిపిస్తోంది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ కు కావలసిన అంశాలన్నీ బబుల్గమ్ ఉన్నాయి కానీ ఎంగేజ్ చేసేలా సినిమా లేదు రొమాన్స్ తప్ప ప్రేమ కనిపించని లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ పాస్ అయిపోయింది ఇక సెకండ్ హాఫ్లో హీరో ఫోకస్ కెరీర్ మీదకు హీరోయిన్ ఫోకస్ హీరో మీదకు షిఫ్ట్ కావడంతో చాలా రొటీన్ సన్నివేశాలతో సహనాన్ని పరీక్షిస్తోంది హీరో హీరోయిన్ల పేరెంట్స్ క్యారెక్టర్లో కొంచెం కూడా కొత్తదనం లేదు ఇంటర్వ్యూల్ సీన్ కూడా ఉన్నప్పటికీ ప్రీ లో హీరోయిన్ కోపానికి బ్రేకప్ చెప్పడానికి రీజన్ కన్విన్సింగ్గా అనిపించదు క్లైమాక్స్ వరకు సెకండ్ హాఫ్ పరమ రోటీన్ అనిపిస్తోంది ఇకపోతే శ్రీచరణ్ పాకాల స్వరాలు నేపథ్య సంగీతం ట్రెండీగా ఉంది హీరోది డీజే క్యారెక్టర్ కావడంతో స్పేస్ తీసుకుని మరి వెస్టిన్ అండ్ ఫ్యూజన్ మ్యూజిక్ వినిపించారు సురేష్ రగుతూ కెమెరా వర్క్ బాగుంది నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతోంది కొన్ని సన్నివేశాలకు కొత్త తెర వేస్తే బాగుండేది ఇక నటీ నటుల విషయానికి వస్తే రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ కెమెరా ఫియర్ లేదు ఈజీగా నటించాడు హైదరాబాద్ యువకుడిగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా బబుల్ గన్ సినిమా నటుడిగా రోషన్ కనకాలకు మంచి డెబ్యూ అయితే వయసుకు మించిన పాత్ర చేశాడనిపిస్తోంది గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ రెండు ఉన్న అమ్మాయి మానస చౌదరి తొలుత అందం ఆ తర్వాత అభినయంతో ఆకట్టుకుంది పతాక సన్నివేశాల్లో ఆమె నటన చాలా సహజంగా ఉంది రోషన్ మానస మధ్య కెమిస్ట్రీ కుదిరింది లిప్ లాక్స్ రొమాన్స్ చూస్తే ఇద్దరు ప్రేమికులు సహజంగా చేసినట్లు ఉంది రోషన్ కనకాల తండ్రిగా జయరామ్ ఈశ్వర్ నటన గాని డైలాగ్ డెలివరీ గాని కామెడీ టైమింగ్ సూపర్ నిజం చెప్పాలంటే తండ్రిలా కాకుండా పెద్దలా కనిపించారు ఆయన డైలాగ్స్ కు విజిల్స్ పడతాయి హీరో తల్లి పాత్రలో బిందు చంద్రమౌళి హీరోయిన్ తల్లిదండ్రులుగా అను హాసన్ హర్షవర్ధన్ తమ పాత్రల పరిధి మేర చక్కగా చేశారు హీరో స్నేహితులుగా కనిపించిన ఇద్దరు కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు హర్ష చేముడు క్యారెక్టర్ అంతగా క్లిక్ కాలేదు అతన్ని సరిగ్గా వాడుకోలేదు బ్రహ్మానందం ఓ సన్నివేశంలో తలుక్కున మెరిశాడు చివరిగా బబ్లుగం నోట్లో వేసుకున్నప్పుడు మొదట ఆ ఫ్లేవర్ రుచి తగులుతూ బాగుంటుంది కాసేపటికి రుచి తగ్గి సాగుతూ ఉంటుంది ఈ సినిమా కూడా అంతే ప్రారంభంలో కొత్తగా కనిపిస్తుంది ఆ తర్వాత నుంచి నిధానంగా సాగుతుంది ఏ మాట తా మాట చెప్పుకోవాలి న్యూ ఏజ్ అండ్ ట్రెండీ యూత్ కు మల్టీప్లెక్స్ ఆడియన్సుల్లో కొందరికి మాత్రమే నచ్చే చిత్రం ఇది అని చెప్పుకోవచ్చు